హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఎంతగానో ఎదురు చూసే ప్రోడక్ట్ ఇన్ని రోజుల తర్వాత ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టి నా 10 డేస్కి వచ్చింది. ఇదో అదో అని రోజు అనుకుంటున్నానే కానీ సంవత్సరం అయిపోయింది అప్పుడే ఇది కొనాలి కొనాలని. ఇది ఏంటంటే, ఇది మీషోలో పెట్టాను. దీని కాస్ట్ వచ్చేసి 170 రూపీస్. అయితే నేను నాన్ స్టిక్ సిలికాన్ రోటీ ఏమంటారు మ్యాట్, అది అయితే ఆర్డర్ పెట్టానమాట. ఇది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ మ్యాట్ మీదనే పిండి మనం కలుపుకోవచ్చు. ఒక్కోసారి నీళ్ళు ఎక్కువ ఉన్నా బంకమంక అయ్యి అలా గిన్నెకు చేతులకి టైం ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఆ గిన్నె కడగాలి. ఇది అనుకోండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీని మీద కలిపితే అలాంటి సమస్య రాదు. మరియు ఎన్ని ఇంచులు కావాలంటే అన్ని ఇంచుల వరకు చపాతి అనేది మనం బాగా రుద్దుకోవచ్చు అనమాట. అలా రౌండ్ అప్ ఉంటుంది. ఎంత రౌండ్ సైజ్ కూడా మనకి రాని వాళ్ళు కూడా దీని మీద అయితే ఖచ్చితంగా రౌండ్గా వస్తుంది అనమాట. ఎక్కడ సైడ్ కొంచెం మూల తగ్గినా కానీ దాని సైడ్లో అలాగా రుద్దినామంటే వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎక్కువ కావాల మ్యాట్ అట్లాగా ఆర్డర్ పెడితే కొంచెం ఇంకా కాస్ట్ తక్కువ ఉంది. సింగిల్ పీస్ కాబట్టి 170 రూపాయలకి అయితే ఇంటికి వచ్చింది. ఇంకా నేను నాకు కూడా కొంచెం డౌట్ ఉన్నింది. నేను ఇది ప్లాస్టిక్ అట్టలాగా నిలుక్కొని ఉంటుందేమో అనుకునే, అయితే చాలా మెత్తగా ఉంది. రబ్బర్ అనమాట ఇది, సిలికాన్ అంటే తర్వాత నాకు తెలిసింది అనమాట. ఇంకా ఈ రోటీ మ్యాట్ వచ్చేసి నేను ఎందుకంటే కొన్నాను, నన్ను రోజు చపాతీ చేసుకుంటాను నైట్. ఇంకా నేను గ్యాస్ బండ మీదే రుద్దుతాను అనమాట. ఆ బండ ఉన్నింది కానీ పగిలిపోయింది. మళ్ళీ ఇంకొకటి తెచ్చింటే అది మా పెద్దోడు పగలగొట్టేసినాడు. అందువల్ల చూద్దాం ఇది పెట్టేసినా. అది కూడా ఎందుకు పెట్టానంటే ఇక్కడ నేను రుద్దుతాను చపాతీ బండ మీద క్లీన్ చేసుకొని. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నూనె జిడ్డు అదంతా పోవాలి కదా, పిండి పౌడర్ అంతా మళ్ళీ క్లీన్ చేయాలి. ఏదన్నా వంట చేసేటప్పుడు ఇంకా వేరే అన్నము వేరే ఏదన్నా ఇంకా ఎక్కువ పని ఉన్నప్పుడు అనుకోండి, ఫస్ట్ ఇది చేసేసినాం అనుకోండి, కంపల్సరీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అంతా అయిపోయిన తర్వాతైనా క్లీన్ చేయాలి. ఇది అనుకోండి మ్యాట్ దీని మీద రుద్దేసి చేసేసినామంటే అది పక్కన మడత పెట్టేసి పెట్టేయచ్చు, మళ్ళీ అయినా కడుక్కోవచ్చు. అలా అయితే బండ కూడా మనకు నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి చూద్దాం అనేసి పెట్టినా. అదే నేను మీకు కూడా చెప్తాను, గ్యాస్ బండ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మరి చాలా తక్కువ కాస్ట్లో పని ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా నీట్గా కుళాయి కింద అలా పెడితే దీనికి ఊరికి సబ్ పెట్టేసి అట్లా రుద్దేసి కుళాయి కింద పెట్టేస్తే నీట్గా అయిపోతుంది. ఇంకా మనం ఒకేలా ఇట్లా నేను అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాను. చూద్దాం మీకు కూడా చూపిస్తా చూడండి. అయితే నేనైతే దీని మీద కూడా ఇప్పుడు రోజు పిండి కలుపుతానన్నమాట. కాకపోతే ముందు మీకు చూపించేటప్పటికి ఆల్రెడీ పక్కన కలిపిన పిండి ఉంది కాబట్టి మీకు రుద్ది చూపిస్తానా. నేను ఈ రౌండ్ షేప్ ఎంత రౌండ్ కావాలంటే మనం అంత రౌండ్ పిండిని పెట్టేసుకొని రుద్దుకోవచ్చు. చపాతి అయితే కొంచెం మీడియం సైజు 12 ఇంచులు అలా వస్తే బాగుంటుంది కదా. అందుకని ఒకవేళ రాదనుకోండి, నాకు కూడా మూలలు వచ్చేది చపాతి. దీని మీద వేసిన తర్వాత ఆ రౌండ్లో పెట్టేసి నేను చూడండి లాస్ట్ వరకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా కూడా దీని గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగా తెలుసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా నేను ఇది మధ్యలో పెట్టేసి ఏ రౌండ్ తక్కువ ఉందో ఆ రౌండ్ సైడ్ అటు సైడే దాన్ని చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ అలాగా రుద్దేసి మొత్తానికైతే మనం చూసుకుంటే ఆ లైన్ అమ్మడి చపాతీ రుద్దేసుకొని రౌండ్గా పెద్ద చపాతీ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా ఈ పిండి అనేది కూడా నీట్గా బండకు కూడా కరుచుకోకుండా అట ఇదిలిచ్చే పోతుంది అనమాట. అందుకోసం ఇది కొన్నానమాట ఇన్ని రోజుల తర్వాత. నాకైతే బాగా నచ్చింది. అనుకున్న ప్రోడక్ట్ అయితే ఇంటికి వచ్చేసింది టైంకి. చాలా బాగా నచ్చింది కూడా ఇది. మీరు కూడా కావాలంటే తీసేసుకోండి. అదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్గా. ఎంత కావాలని నీట్గా అతుక్కొనే అతుక్కోదు అసలు. కొంచెం పిండి నీళ్ళ నీళ్ళగా ఉన్నా కానీ దానికి అతుక్కోలేదనమాట. అది కూడా గమనించిన నేను. అంటే ఇది పెట్టి వారం అయిపోయింది. ఈ వారం రోజులు దీని మీద ట్రైనింగ్ మరి చేసి మరీ వీడియో పెడతాను అనమాట. చాలా బాగుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.